చార్వాక ఫౌండేషన్ వృద్ధులకే కాకుండా వితంతువులకు వికలాంగులకు చిన్నపిల్లలకు అండగా ఉంటుందని చార్వాక ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉచ్చిడి రాజిరెడ్డి అన్నారు. కోన్రాపేట మండల కేంద్రంలో చార్వాక ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చార్వాక ఫౌండేషన్ 2012లో నిర్మించుకుని ఇప్పటి వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ ఫౌండేషన్ ఇప్పటి వరకు 563 సమస్యలను పరిష్కరించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునీందర్, మరిమెట్ల సర్పంచ్ అశోక్, కోన్రాపేట ఉప సర్పంచ్ శ్రీనివాస్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కార్తీ, చార్వాక ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పోయేటప్పుడు వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లకు అనేకమైనటువంటి విషయాల మీద అవగాహన కల్పించి మరి వారి ఆ మండల లీడర్లకు కావచ్చు, మరి రాష్ట్ర అధ్యక్షులకు కావచ్చు, జిల్లా అధ్యక్షులకు కావచ్చు, మరి వారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే మరి వారికి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా వాళ్ళ కుటుంబంలో మరి తల్లిదండ్రుల కుటుంబమే సమస్యనే కాకుండా మరి వారి పిల్లలకు కూడా ఎటువంటి సమస్య వచ్చినా కానీ కూడా వారి సమస్యలు తీర్చడం కోసము ఇళ్ళవేళ చార్వాక వృద్ధుల ఆశ్రమం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ జై చార్వాక. 2012లో అర్థమై ఒక పిల్లవాడు ఇంకా మ్యారేజ్ కానటువంటి దప్పుల అశోక్ గారు ఈ చార్వాక సంఘాన్ని మేము తీర్చడానికి మా యొక్క చార్వాక సంఘం కృషి చేస్తుందని కోరుతూ నేను సభాముఖంగా మీ అందరి ముందు మీ దానికి ఇంకా ఎంతైనా సేవ చేయడానికి నేను ముందుకు వస్తానని నా సభాముఖంగా విన్నవించు.